आदाब नाजरीन, आदिलाबाद डेली न्यूज आप तक यूट्यूब न्यूज चैनल में आपका खैर मकदम है। मैं हूं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। सबक रियासती वजीर व रुकन असम्बली आदिलाबाद जोगू रामन्ना ने आज कैंप ऑफिस में पुरहजूम प्रेस कॉन्फ्रेंस से मुखातिब करते हुए मरकजी हुकूमत व वजीर आजम नरेंद्र मोदी को सख्त तनकीद का निशाना बनाया। इन्होंने कहा कि 2014 से 7 सालों से हिंदुस्तान में कोई तरक्की नहीं हो पा रही है बल्कि गिरानी आसमान को छू रही है। इंतखाबात के मौके पर किए गए वादों पर अभी तक कोई अमल आवरी नहीं हो रही है। साल में 2 करोड़ नौकरियां देने वाले वजीर आजम हर फर्द के खाते में 15 लाख रुपए देने वाले आज कहां गए हैं? इन्होंने कहा कि आज खाने की खुर्दूनी अशिया की कीमतें आसमान को छू रही है। पेट्रोल डीजल गैस की कीमतों में दिन ब दिन इजाफा होता जा रहा है। वजीर आजम मेक इन इंडिया के नाम से हुकूमत की जानिब से काले खवानीन लगाकर परेशान किया जा रहा है। किसानों को काले खवानीन के जरिए कॉरपोरेट कंपनियों के जरिए उन्हें परेशान किया जा रहा है। इन्होंने बीजेपी के 7 साल इख्तदार में कोई तरक्की नहीं होने की बात कही। इन्होंने कहा कि मुल्क की तरक्की पर तवज्जो नहीं दी जा रही है। अगरचे मरकजी वज़रा ने बार बार मिशन भगीरथा और मिशन काकतिया स्कीमों की जो तेलंगाना में है इनकी तारीफ की है, लेकिन लाखों एकड़ जमीन को सैराब करने वाले कालेश्वरम प्रोजेक्ट को फंड्स मुख्तस नहीं किया गया है, उसको कौमी हैसियत भी नहीं दी गई है। इन्होंने कहा कि आज उन्हीं के बीजेपी के कायदीन तेलंगाना रियासती हुकूमत को तनखीद पर तनखीद कर रहे हैं। इन्होंने इसको कहा कि वो पहले अपने गिरेबान में झांक के देख लें, बाद में वो रियासती हुकूमत पर तोहमत लगाएं। केंद्रमलो उन्नटुवंटि बीजेपी प्रभुत्वं नरेंद्र मोदी प्रभुत्वं 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం। ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి 7 సంవత్సరాల్లో సాధించామని చెప్పి భుజాలు ఎగిరేస్తూ సంబరాలు చేస్తూ రాష్ట్రం నుంచి జిల్లా నాయకుల వరకు సంబరాలు అంటే మేము అడుగుతున్నాం, అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధికి నిర్వచనం ఏంటి? అభివృద్ధి అంటే ఏంది మీ దృష్టిలో? అంటే ఈరోజు 2014 నుంచి మొన్న 7 సంవత్సరాల వరకు అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో ఉన్నటువంటి సాగరసమైనటువంటి అభివృద్ధిలో విషయంలో కాదు అన్నీ వర్గాల ప్రజలను అన్ని రంగాల్లో మీరు ఏ అభివృద్ధి చేసిండ్రో ఒకసారి తెలుసుకుంటే అర్థమవుతుంది। కేవలం గొప్పలు చెప్తూ 7 సంవత్సరాల్లో గొప్ప అభివృద్ధి చేసామని చెప్పింది। మేము అడుగుతున్నాం ఏ శాఖలో ఏ వర్గ ప్రజలకు ఎవరికి అభివృద్ధి చేశారో ఈసారి మేము మిమ్మల్ని స్పష్టంగా అడగదలుచుకున్నాం। అంటే మీ అభివృద్ధి అంటే గిదేనా? మరి అంటే అభివృద్ధి అంటే ప్రతిసారి మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతారు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అంటే ఇవేనా? కేవలం ప్రచారానికే పరిమితమైనటువంటి నీ మేక్ ఇన్ ఇండియా అడుగుతున్నా, మేక్ ఇన్ ఇండియాలో మీరు అన్న ఏం చెప్పారు? ఏది కూడా ఈరోజు భారతదేశంలోనే ఏ వస్తువునైనా ఏ సామాగ్రినైనా మనమే తయారు చేసుకుంటామని చెప్పింది। నేను స్పష్టంగా మీరు లక్ష కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ చాలా గొప్ప జరుగుతుంది।
దీని కేంద్రం గ్రాంట్ ఇయ్యాలని చెప్తే ఇప్పటిదాకా ఒక రూపాయి లేదు. అంటే ప్రజలకు నీళ్లు తాపడం, పాత చెరువులు రిపేర్ చేయడం, తాగునీరు సాగునీరు కూడా కనీసం అంటే ఒక రూపాయి లేదు. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే దానికి జాతీయ ఉదయం అంటే దానికి జాతీయ ఉదయం అంటేనా? మేము భారతదేశం సర్వనాశనం చేసి తెలంగాణ రాష్ట్రానికి అయితే నీతి ఆయోగ్ చెప్పిన మిషన్ భగీరథకు మిషన్ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా లేదు. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి? అందుకే అడుగుతున్నాం. ఇలా మీరు చూడండి, ఒకసారి నిత్యావసర వస్తు ధరలు ఇలా పెట్రోల్ అయినా డీజిల్ అయినా ఎల్పిజీ అయినా పప్పు 70 రూపాయలు మీరు అధికారం రాకముందు ఉంటే 135 రూపాయలు, నెయ్యి 350 ఉంటే 550 రూపాయలు, ఆవాల నూనె 52 ఉంటే 170 రూపాయలు, పాలు 36 ఉంటే 56 రూపాయలు. ఇదేనా మీ అభివృద్ధి? అంటే ఏ వర్గాన్ని ఏ రంగాన్ని అన్ని రంగాలను ముంచి అన్ని వర్గాల ప్రజలను ముంచి మరి అలా ఇదేనా మీ అభివృద్ధి? అంటే ఇదే మీ అభివృద్ధి అనుకుంటే రేపు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇంకా మీరు గొప్ప చెప్పుకొని ఇక నరేంద్ర మోడీ ఆఖరి వినగాక ముందు ఒక విశ్వ హిందూ పరిషత్తు మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆయన కూడా చెప్పాడు. ఎంపీలు అనేది ప్రవీణ్ తుగాడియా, మీ అందరికి కూడా వీడియో పంపిస్తారు. ప్రవీణ్ తుగాడే చెప్పాడు నరేంద్ర మోడీ గారు 1971 సంవత్సరంలో పాకిస్తాన్ను 2గా చీల్చి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు 90,000 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయి దొంగ తీసుకున్నారు. కానీ అప్పటి ప్రధానమంత్రి ఆ మైసాకరే ఆ పాకిస్తాన్పై ఐసా దాడి కరికే పాకిస్తాన్ మే జంగ్ కరికే ఐసా 90,000 లోక్ సైనికు గిరఫ్తార్ కరే బోల్కే కభీ భీ జబ్తా ప్రధానమంత్రి ఎలక్షన్ మే ఉస్కా ఫైదా నహీ లియే ఏ కోన్ బోలే సో బాత్ ప్రవీణ్ తుగాడియా అన్నమాట. ఇటువంటి దరిద్ర ప్రధానమంత్రి ఎన్నికలప్పుడు మరి కనీసం అంత పెద్ద విషయం జరిగినా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి మాట పట్టండి. కానీ మన దేశ ప్రధాని ఎన్నికలు వచ్చినాయంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదే గుర్తు నేనన్న మాట కాదు, ప్రవీణ్ తుగాడియా అన్నమాట. మీ అందరికీ నేను వీడియో పంపిస్తాను. జై శ్రీరామ్ అంటాడు. జై శ్రీరామ్ ఎన్నికల ర్యాలీలో మాత్రం పెద్ద స్లోగన్స్ ఇస్తారు కానీ మత విద్వేషాలు రెచ్చగొడతాడు, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తాడు తప్ప మర ఓట్లు కొల్లగొట్టుకున్న తర్వాత మళ్ళా ఎక్కడక్కడనే ఉంటుంది. కానీ అప్పటి దేశ ప్రధానికి ఇప్పటి దేశ ప్రధానికి ఎన్నికలప్పుడే శ్రీరాముని పేరు చెప్పుకొని ఓట్లు అనేటటువంటి చరిత్ర ప్రధానమంత్రి అని చెప్పి ఇలా ప్రవీణ్ తుగాడియా మాట్లాడనమాట. ఇంకో విషయం కూడా మాట్లాడు, జాతీయవాదం నేషనలిజం పేరు నేషనలిజం పేరుతోటి బీజేపీ పార్టీ చెప్తుంది. పఠాన్ కోట్లో 2016లో జరిగినటువంటి దాడుల గురించి చెప్తారు. 2016లో పఠాన్ కోట్లో జరగకముందు దాడులు జరగకముందు పాకిస్తాన్ ఏదైతే మోస్ట్ పేవర్ నేషన్ హోదా ఉండేనో ఇలా 2016 తర్వాత పఠాన్ కోట్లో జరిగినటువంటి దాడి తర్వాత కూడా ఇప్పటికీ పాకిస్తాన్ అదే హోదాలో ఉంది, నేషనల్ పేవర్ నేషన్ హోదాలో ఉంది. అంటే చెప్పేది ఒకటి, జాతీయవాదం మతవాదం రెచ్చగొట్టి ఓట్లు అడుగుతా తప్ప ఇప్పటికి మన పాకిస్తాన్ను అదే హోదాలు ఉంచడం అంటే ఈ ద్వంద్వ వైఖరి